ఏ మాస్టర్, బండి ఓవర్ స్పీడ్గా వెళ్తున్నట్లేదు. అడుగుతున్నాను, ఏం మాట్లాడవే? వెళ్తున్నట్టు కాదు, స్పీడ్గానే వెళ్తుంది. నీ ఫోన్ పనిచేస్తుందా? లేదురా, అసలు సిగ్నల్ లేదు. చెప్పండి. ట్రైన్ నంబర్ 1105 డిసి ఎక్స్ప్రెస్ అవుట్ ఆఫ్ కంట్రోల్ సార్. ట్రైన్ ఆగలేదా? అవును సార్, సిగ్నల్ వేసిన ఆగలేదు. బోడూరా? బోడూర్. లూప్ లైన్ లో ఆగిన గూడ్స్ కి సిగ్నల్ ఇవ్వలేదు కదా? ఇవ్వలేదు సార్. డిసి ఎక్స్ప్రెస్ 1105 అవుట్ ఆఫ్ కంట్రోల్, బోడూరు ఆగకుండా వచ్చేస్తుంది. ఆగలేదు. అందుకని మెయిన్ లైన్ లో సెట్ చేసి అవుటర్ లో డేంజర్ సిగ్నల్ వేయమనండి. ఓకే సార్. ఆఫ్ సైడ్ లో పాయింట్ మన పంపించి డేంజర్ బోర్డు పెట్టమనండి. సార్ బండి ఎక్కడ కూడా ఆగకుండా వెళ్ళిపోతుంది సార్. బోడూరు కూడా ఆగలేదు. అవును సార్. సార్ సార్ ఏంటి? టీసీ ఎక్స్ప్రెస్ గూడూరు ఓడూరు ఏ స్టేషన్ లో ఆకుండా వెళ్ళిపోతాం సార్. అవునా? ఏమైంటుంది? ఏంటి సార్, కొంచెం కూడా టెన్షన్ లేదా మీకు? నాకెందుకయ్యా టెన్షన్? ట్రైన్ లో ఉన్నవాళ్ళు టెన్షన్ పడాలి. ఇలాంటి టైంలోనే మనం కొంచెం బుర్ర ఉపయోగించాలి. ఆల్ స్టేషన్స్ ప్లీజ్ నోట్ డౌన్, ట్రైన్ నెంబర్ 11015 డిసి ఎక్స్ప్రెస్ రన్నింగ్ అవుట్ ఆఫ్ కంట్రోల్. అన్ని స్టేషన్స్లో మిడ్ లైన్లో ఆగే ట్రైన్స్ అన్నింటినీ లూప్ లైన్లోకి మళ్లించండి. మెయిన్ లైన్లో పాయింట్ సెట్ చేసి డిసి ఎక్స్ప్రెస్కి లైన్ క్లియర్ చేయండి. గార్డ్ హెల్ప్ ఎవరైనా కాంటాక్ట్ చేశారా? సార్, డిసి ఎక్స్ప్రెస్ గార్డ్ గూడూరు స్టేషన్ మాస్టర్తో మాట్లాడారు సార్. ఏం చెప్పారు? గూడూరు స్టేషన్కి ముందు పొద్దున్న ట్రైన్ పశువులను గుద్దేసింది సార్, అందుకే అక్కడ ట్రైన్ ఆగింది. ఎల్పీకి ఏఎల్పీకి ఏదో గొడవట, అందులో ఏఎల్పీ గార్డు మిస్ అయ్యారు. ఎన్నిసార్లు ప్రయత్నించాం కానీ ఎల్పీ ఫోన్ తీయడం లేదు. టీపీసీ కన్ఫర్మ్ చేసి పవర్ కట్ చేయమని చెప్పి ట్రైన్ ఆపండి. సారీ సార్, ఇట్స్ ఎ డీజిల్ లోకో. డీజిల్ జాక్, డీజిల్ లోకో అంటే అందులో విజిలెన్స్ కంట్రోల్ డివైస్ ఉంటుంది. ఎవ్రీ 60 సెకండ్స్ హారన్ మోగకపోయినా ఏ ఆపరేషన్ జరగకపోయినా ఆటోమేటిక్గా ట్రైన్ ఆగిపోతుంది కదా. ఇట్స్ నాట్ ఎ మోడిఫైడ్ లోకో సార్. చూడండి, గూడూరు నుంచి సెంట్రల్ వరకు ఉన్న అన్ని మ్యాన్ లెవెల్ క్రాసింగ్స్ షట్ డౌన్ చేయండి. అన్మ్యాన్ లెవెల్ క్రాసింగ్స్ ని అలర్ట్ చేయండి. అలాగే ప్రతి ఏరియాలో ఉన్న లోకల్ పోలీస్ స్టేషన్స్ కి ఫైర్ స్టేషన్స్ కి అన్నిటికీ వెంటనే ఇన్ఫార్మ్ చేయండి. జాక్ సార్, ఈ విషయాన్ని ముఖ్యంగా మీడియాకి తెలియకుండా చూసుకోండి. ఓకే? ఎంత పెద్ద ట్రైన్ మ్యాటర్. ఎస్, మీడియాకి తెలియకుండా. ఆఫ్ కోర్స్. నువ్వు డిఆర్ఎం చూసుకుంటాను సార్. డిసి ఎక్స్ప్రెస్ టీటీ లైన్ లో ఉన్నా. ఇవ్వండి ఇవ్వండి. హలో హలో, డిఆర్ఎం మాట్లాడుతున్నాను సార్. అసలు ఏం జరుగుతుంది అక్కడ? సార్, గూడూరుకు ముందు ఒక యాక్సిడెంట్ జరిగింది సార్. ఓకే, ఆ ఇన్ఫర్మేషన్ మొత్తం మాకు వచ్చింది. ఎల్పీ దేవరాజన్ కాంటాక్ట్ చేశారా? సార్, ఎన్నిసార్లు ఫోన్ చేసినా తీయట్లేదు సార్. సరే, ఎమర్జెన్సీ చైన్ పుల్ చేశారా? చైన్ కూడా పుల్ చేసి చూశాను సార్. అలాంటప్పుడు ఇంకేంటి ప్రాబ్లం? సార్, పశువులు కొద్ది యాక్సిడెంట్ అయింది కదా, ఆ తర్వాత బ్రేక్ కనెక్టివిటీ చెక్ చేయకుండా వదిలేశారు అనుకుంటున్నాను సార్. అనుకుంటున్నాను కాదు, బ్రేక్ కనెక్టివిటీ చెక్ చేయలేదు అనమాట. యాక్సిడెంట్ తర్వాత ట్రైన్ స్టార్ట్ చేయగానే ఎల్పీ అండ్ గార్డ్ ప్రెజర్ గాజ్ ని సరిగ్గా చెక్ చేస్తుంటే చైన్ లాగానే ట్రైన్ ఆగి ఉండాలి కదా. సార్, మీరు చెప్పేదంతా కరెక్టే సార్, కానీ మేము ఇప్పుడు ఏం చేయాలి సార్? సార్, ట్రైన్ స్పీడ్ కూడా అబ్నార్మల్ గా ఉంది సార్. ప్యాసింజర్స్ అంతా భయపడుతున్నారు సార్. ఓకే, మీరు ప్యాసింజర్స్ భయపడకుండా కంఫర్ట్ గా చూసుకోండి సార్. భయంగా ఉంది సార్. భయపడకండి, మేము ఉన్నాం. మీకు ఏదైనా తెలిస్తే మాకు చెప్పండి. ఒకటే చెప్తాను సార్. ఓకే సార్. చెప్తారుగా? కన్ఫర్మ్ గా సార్, కన్ఫర్మ్ సార్. సార్, బర్త్ కన్ఫర్మ్ అయినట్టుగా ఉంది. ఏంటి సార్? బర్త్ గురించి మాట్లాడుతున్నట్టున్నారు. మాట్లాడుతున్నారు? బర్త్లు అన్ని పై వాళ్ళే లాగేస్తున్నారా? లాగుతున్నట్టే ఉంది. ఏంటి సార్? లాగుతూనే ఉన్నారు. చెన్నై వెళ్ళే లోపల కన్ఫర్మ్ అవుతుంది. చెన్నై పోయే లోపు కన్ఫర్మ్ అవుతుందిగా. పోవటం కన్ఫర్మ్. ఏంటి సార్?
చెన్నై పోయేలోపు కన్ఫర్మ్ అవుతుంది అంటున్నా. కొంచెం స్పీడ్గా కన్ఫర్మ్ చేయండి సార్. స్పీడ్గానేగా ట్రైనే కన్ఫర్మ్ చేస్తుంది.